పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు. అతని దృష్టిలో నాలుగు పెళ్లిళ్ళు అంటాడు, మరి ఆ నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి నాకు ఇదే విసుగొస్తుంది జగన్, లేని నాలుగో పెళ్ళ ఒకటి నువ్వే రా. నేను ఎప్పుడైనా సరే భారతి గారికి కూడా చెప్తున్నాను, మేడం మేడం భారతి గారు, మీరు మీ ఊహించుకోండి, మేము ఎప్పుడన్నా సరే మిమ్మల్ని చాలా గౌరవంగా భారతి గారు మేడం భారతి గారు అంటాం. మీ ఆయన ఇంత నీచంగా ప్రవర్తించినా కానీ, చంద్రబాబు గారు సతీమణి కానీ, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది చేసినా కానీ, నా ఇంటి సతీమణి నన్నా కానీ పెళ్ళాలు పెళ్ళాలని సపోర్టిస్తాడు. ఆ మాట మిమ్మల్ని అంటే ఎలా ఉంటుంది భారతి గారు ఆలోచించండి ఒకసారి. నాకు తెలుగు వచ్చు, నేను పెద్ద ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వ్యక్తిని కాదు, నాకు చాలా భాష వచ్చు, కానీ సంస్కారంగా ఉండదని మాట్లాడిన అంతే. జగన్, నీకు సంబంధించినంత వరకు నేను మూడు పెళ్లిళ్ళు రెండు విడాకులు. ఇంతకన్నా కిరాతకంగా ఎవడన్నా మాట్లాడతాడా? తప్పు కదా. మాట్లాడితే ఏమంటాడు, నన్ను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. నాలుగు పెళ్ళిళ్ళు నీ పెళ్ళాలని ఎవరన్నా? నాలుగు పెళ్ళిళ్ళు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాలుగు పెళ్ళిళ్ళు పోనీ, లెక్క తప్పు లెక్క రాలేదేమో, పోనీ లెక్క తప్పు పెట్టాడేమో. నువ్వు చెప్పావుగా మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు అని నీ నోటితోనే. ఓకే, సంతోషం, మూడు పెళ్ళిళ్ళు రెండు విడాకులు. నాలుగో పెళ్ళాం కింద జగన్ రావాలా? నువ్వు రా జగన్ నాలుగో పెళ్ళాం కింద అని. నీ రాజకీయాలే తేడా అనుకుంటున్నాం, ఈ తేడా కూడా ఉందా నీలో? పవన్ కళ్యాణ్, నీ రాజకీయమే తేడా అనుకుంటున్నాం, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. జగన్ కాపురానికి రమ్మంటున్నాం, ఈ తేడా కూడా ఉందా మనలో? నాకు మూడు పెళ్ళిళ్ళు, మూడు పెళ్ళిళ్ళు, నాలుగు పెళ్ళిళ్ళు అంటున్నావు, నన్ను దత్తపుత్రుడు అంటున్నావు, చెప్పని అడుగుతున్నా. ఎస్, నీకు మొదటి పెళ్లి కాలేదు, రెండు పెళ్లి కాలేదు, మూడో పెళ్లి కాలేదా, నాలుగో పెళ్లి కాలేదు, నాలుగో పెళ్ళని నువ్వా అంటున్నావు? నాలుగో పెళ్ళం ఎవరో కాదు నేనే, నాది మనోహర్ నాలుగో పెళ్ళం. మేము మా చేత ఎందుకు చెప్పించుకుంటా, ఏమి నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి పెళ్ళామా నీకు? చంద్రబాబుకి మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో నూటికో కోటికో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి రెండుసార్లు మాట్లాడి ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన రోజు ఇదే చెబుతాడు, నాకు ముగ్గురు పెళ్ళాలి నలుగురు పెళ్ళాలి, నేను ఐదో పెళ్ళం ఇంకోటి ఆరో పెళ్ళం అని చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి ఈయనకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకును అంతా కూడా చంద్రబాబు నాయుడు ట్రాన్స్ఫర్ చేసి ఆయన గెలిపించాలన్నటువంటి ఉద్దేశంతో మమ్మల్ని రెచ్చగొట్టి ఆయన తిట్లు తిని తద్వారా ఆ కమ్యూనిటీ ఓటును చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. ఇవన్నీ పట్టించుకోరు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి 80 లక్షల మంది పాపులు వాళ్ళ పాదాలతో చంద్రబాబుని పాతాళంలోకి తొక్కి ఇంకొకసారి ఇటువంటి చంద్రబాబు చేసేటువంటి నక్కజిత్తుల్ని వాటి వెన్నుపోటుల్ని ఈ రాష్ట్రంలో వాళ్ళు సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది.